ఒక ధనవంతునికి జంతువుల్ని పెంచటం అంటే ఇష్టమట. కుక్కల్ని, కోడుల్ని, కుందేల్ని పెంచుతూ ఉండేవాడు. ఒకసారి బయటికి వెళ్తున్నప్పుడు పంది కనిపించింది. ఆ పందిని చూసి కూడా ముచ్చట పడి పందిని పెంచాలనుకున్నాడు. తన పనివాడిని పిలిపించి, ఒరే బాబు వెళ్ళి ఆ పందిని కొనుక్కురా అన్నాడు. పందిని కొనుక్కొచ్చాడు. ఎందుకు సార్? సాయంత్రం ఖాయం చేద్దామా? ఒరే సాయంత్రం కోసుకోవడానికి కాదురా. మరి దేనికి సార్? పెంచుకోవడానికి రా. భలేవాళ్ళు సార్ మీరు. కుక్కను పెంచుకోవచ్చు, కుందేళ్ళను పెంచుకోవచ్చు, కోళ్ళను పెంచుకోవచ్చు, పందులు పెంచుకోరు సార్. నా మాట వినండి సార్ అని అంటే ఆ ధనవంతుడు అన్నాడు, ఒరే నాకు పందు అంటే దాన్ని చూస్తే ఎందుకో చూడిచిన వెంటనే చూడముచ్చటగా ఉందిరా. ఆ పంది ఎందుకో నాకు ఇష్టంగా ఉందిరా. నువ్వు దాన్ని మనం పెంచాలిరా. సరే సార్ ఇప్పుడు ఏం చేద్దామంటారు? ఏం లేదురా. ఆ పంది అంత మురిగ్గా ఉందిగా, నా బాత్రూంలో తీసుకెళ్ళు. అయ్యా మీ బాత్రూంలోకా? నా బాత్రూంలోకి తీసుకెళ్ళు. ఈ పంది అంత మురికి సార్, అందుకే బాత్రూమ్ తీసుకెళ్ళు. చక్కగా షాంపూ పెట్టు. ఏమిటి మీ షాంపూనే? అదే అమెరికాని తెప్పించానే, ఆ షాంపూ పెట్టి క్లీన్ చేయి. క్లీన్ చేసిన తర్వాత టర్కీ టవల్తో బాగా తుడవరా. ఏమిటి సార్, 10 సంవత్సరాలు మీ దగ్గర వెట్టి చాకరీ చేస్తూ ఉంటే ఎప్పుడు మీ షాంపూను ముట్టుకోనివ్వలా? మీ టర్కీ టవల్తో ముఖం దుడుచుకోలా? ఈ పందికి షాంపూనా? ఈ పందికి టర్కీ టవలా? ఒరే నేను చెప్పింది నువ్వు చేయరా. ఆ పంది నాకు చాలా ఇష్టం. వాడు ఆ బాత్రూమ్ తీసుకెళ్ళి ఆ పందిని చావగొట్టాడు. పనికి మాలిన పంది నాకు లేని భాగ్యం నీకేంది అని చెప్పి, సరే ఆఖరికి దాన్ని శుభ్రంగా తుడిచి కడిగి శుభ్రం చేసిన తర్వాత ఆ యజమాని అంటాడు, దీని మెడకి బెల్ట్ వేసి ఓ చక్కని చైన్ అయ్యి. సరే కుక్కలకు చేస్తారా పని? ఒరే దీనికి కూడా చేయరా. సరే దానికి చక్కగా బెల్ట్ వేశాడు, చైన్ వేశాడు. ఒరే బాబు సాయంత్రం దీన్ని నేను ఈవినింగ్ వాక్ తీసుకెళ్తారా? ఏం చేస్తాడట? ఈవినింగ్ వాక్ తీసుకెళ్తాడట. సార్ కుక్కను తీసుకెళ్తారు సార్ ఈవినింగ్ వాక్కి? పందులు ఏమిటి సార్? నువ్వు నోరుమీరా, అస్తమా నన్ను వేధిస్తూ ఉంటావు అని చెప్పి ఆ కుక్కని పట్టుకొని బెల్ట్ మళ్ళీ దాని మెడకి చక్కని చైను ఆ చైన్ పట్టుకొని చక్కగా ఈవినింగ్ వాక్ వెళ్తున్నాడు ఈ పెద్ద ఆయన ఆ పంది కలిసి. అలా వెళ్తూ వెళ్తూ ఉంటే ఎక్కడి నుంచి వచ్చిందో స్మెల్, భలే స్మెల్ వచ్చిందండి. దేనికి? పందికి. దగ్గరలో ఎక్కడో భలే మురుగ్గుంటుంది. ఆ మురుగ్గుంట స్మెల్లు దీని నాసికారంధ్రములో చేరేసరికి అంతే ఒక్కసారి దులుపుకుంది, ఆయన చేతుల్లోంచి విదిలించుకుంది, అమాంతంగా డైవ్ చేసింది. దేంట్లోకి? ఏదో స్విమ్మింగ్ పూల్లో డైవ్ చేస్తామే, అమాంతంగా డైవ్ చేసి దేంట్లోకి? మురికి గుంటలోకి వెళ్ళి, అమ్మయ్యా దుర్మార్గుడు నన్ను బాత్రూమ్ తీసుకెళ్ళి క్లీన్ చేశాడు, నా శరీరం అంతా పాడు చేశాడు, ఇప్పుడు ఎంత బాగుందో, ఎంత హాయిగా ఉందో. ఆ మురికిలో పడి ఆహా, ఈయన వెళ్ళి అంటాడు, పంది ప్లీజ్ కమ్. ఏంటి ప్లీజ్ కమ్ అంటే బయటకు వస్తా? పంది ప్లీజ్ కమ్, ఐ లవ్ యూ పంది, నువ్వంటే నాకు చాలా ఇష్టం పంది, నా బాత్రూంలోనే నీకు స్నానం చేయించాను పంది, నా బెడ్ మీద పడుకోమని చెప్పాను పంది, అంతగా ప్రేమిస్తున్నాడు పంది, రా పంది. వస్తాంటారా? ఈ లోపల పనివాడిని పిలిపించి, ఒరే బాబు మళ్ళీ పడిపోయింది రాదు దాంట్లో, దాన్ని తీరా అని అంటే వాడు మురికిలో దిగి పందిలాగా వీడు తయారయ్యి దాన్ని బయటికి తీసి, సార్ ఇప్పుడు ఏం చేయమంటారు? మళ్ళీ తీసుకెళ్ళి బాగా తొడవరా, బాగా కడవరా, బాగా కడిగి షాంపూతో బాగా కడిగి కొంచెం స్ప్రే కొట్టరా, కంపు రాకుండా ఉంటుంది. ఇదంతా చేసిన తర్వాత మరలా సాయంత్రం అయింది. మరలా అంటాడు, ఒరే ఒరే దీంతో పాటు నేను ఈవినింగ్ వాక్ వెళ్తారా అని చెప్పి మరలా చైన్ పట్టుకున్నాడు. అది అప్పటిదాకా కుదురుగా వస్తుంది, దాని స్పాట్ వచ్చేసరికి చాలు. మనం కూడా అంతేగా, అక్కడి దాకా కుదురుగా వెళ్తాం, మన స్పాట్ వచ్చేసరికి జువ్వును లాగిద్ది. మన స్పాట్ వచ్చేసరికి మనకు తెలియకుండానే కాలు అక్కడికి వెళ్తాయి. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నిన్ను నీ శరీరాన్ని పాడు చేసే స్పాట్లు ఏమైనా ఉన్నాయా? నిన్ను నీ జీవితాన్ని మలినపరిచేటటువంటి స్థలాలు ఏమైనా ఉన్నాయా? నిన్ను నీ జీవితాన్ని నాశనము చేసేటటువంటి గదులు ఏమైనా ఉన్నాయా? జాగ్రత్త, అక్కడికి వెళ్ళమాకు. నీ జీవితం కంపైపోతుంది,
నీ భవిష్యత్తు నాశనం అయిపోతుంది. అది పంది కాబట్టి ఆ మురికిని జురుక్కుంటుంది. నువ్వెందుకు పందిలా జీవిస్తావు? పాపాన్ని జురుక్కునే ప్రయత్నం చేస్తావు.